హే గైస్, ఈ రోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ ప్లాంట్ ని ఎలా గ్రో చేసుకోవాలో నేర్చుకుందాం. దిస్ ఇస్ అఖిల్, వెల్కమ్ టు ప్లాంట్స్మెన్. ఈ ప్లాంట్ ఏమిటి అంటే ఇట్స్ ప్యాషన్ ఫ్లవర్. సో దీన్ని తెలుగులో కృష్ణ కమలం అంటారు అండ్ దీని బొటానికల్ నేమ్ వచ్చేసి ప్యాసిఫ్లోరా ఇన్కార్నాట. సో ఈ ప్లాంట్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్, ఎందుకు పెంచుకోవాలని నేను చెప్తానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఈ ప్లాంట్ ఎక్కడ తెచ్చుకున్నానంటే ఇది నర్సరీస్లో నాకు దొరకలేదు 3 ఇయర్స్ బ్యాక్. తెలిసినప్పుడు ఏం చేశాను అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఈ ప్లాంట్ని. సో లైవ్ ప్లాంట్స్ దొరుకుతాయి కదా, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఆన్లైన్లో ప్లాంట్స్. సో దాంట్లో తెప్పించి కంటైనర్లో వేశాను 3 ఇయర్స్ ముందు, ఎప్పుడో పాత 3 సంవత్సరాల క్రితం. సో దాని నుంచి కొమ్మలు కట్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ కింద ట్రై చేద్దాం బతుకుతుందా అంటే బతికినాయి అనమాట. సో ఇవి స్టెమ్ కటింగ్స్తో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. జస్ట్ కొమ్మలు తీసి నాటితే వచ్చినాయి. ఆ వచ్చినవి బయట కాంపౌండ్ వాల్కి అటు సైడ్ భూమిలో వేశాను. సో దట్ భూమిలో వేస్తే ఎక్కువ బలం వచ్చి బాగా అల్లుకుంటుంది అని. సో అలా అల్లు చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ లోపలికి ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇది భూమిలో వేసిన ప్రాంతం ఇలా బయటికి తీసుకొచ్చి ఈ పిసివి పైప్స్ ఉంటాయి కదా వాటితో ఇలా ఒక ఆర్చ్లో పెట్టాను. సో ఎవర్గ్రీన్ ప్లాంట్ అనమాట. ఆల్ సీజన్స్లో వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం మొత్తం పచ్చగానే ఉంటుంది. మళ్ళీ ఫ్లవర్స్ అవంటారా, ఇంకా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి. ఒకసారి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పూస్తాయి, మళ్ళీ వెంటనే అవి అయిపోయాక వితిన్ ఒక 15 డేస్లో మళ్ళీ మొత్తం మొగ్గలు వచ్చేస్తాయి, మళ్ళీ మొత్తం పూస్తాయి అనమాట. దీనికి మటుకు ఎక్కువ సన్లైట్ ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ పూస్తాయి అండ్ ఎక్కువ న్యూట్రియంట్స్ లైక్ మనం ఇచ్చుకునే జీవామృతం కానీ లేకపోతే బనానా పీల్ ఫర్టిలైజర్ నేను మీకు అది చెప్తాను ఫ్యూచర్లో. సో అలాగా ఏమైనా మంచి ఫాస్ఫరస్ రిచ్ కంటెంట్ ఇస్తే ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. వీటి ఫ్లవరింగ్కి ఓ మై గాడ్ ఒక చాలా పెద్ద ఇంకొక సెపరేట్ వీడియో తీసుకోవచ్చు, అంత మంచి డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు ఫ్లవర్స్కి. అండ్ మంచి స్మెల్ కూడా వస్తాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్. దీనికి ఇలా బడ్స్ వస్తాయి ముందు మొగ్గలు ఇవి. ఈ మొగ్గలు ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా ఓపెన్ అయ్యాక ఒక 1 డే ఉంటుంది, నెక్స్ట్ డే క్లోజ్ అయిపోద్ది. ఈ బడ్ ఈ దీంట్లో ఈ ఫ్లవర్స్లో ఎంత మంచి నెక్టార్ ఉంటుందంటే హనీ బీస్ అండ్ నెక్స్ట్ పిచ్చుకలు కూడా ఫ్లవర్స్ని లోపల ఉన్న హనీ కోసం వస్తున్నాయి అన్నమాట, నెక్టార్ కోసం. టూ హై. సో చూసారా దీన్నే కృష్ణ కమలం అంటారు. ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ అవుది. సో మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది ఫ్లవర్కి. మీరు జస్ట్ ఎప్పుడూ బ్లూ ఫ్లవర్స్ చూసి ఉంటారు చాలామంది. సో ఇది ఒక వెరైటీ. దీని చుట్టూరు 100 రేకులు ఉంటాయి, 101 రేకులు ఉంటాయంట. సో కౌంట్ చేసాము. సో చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి స్వీట్ స్మెల్. ఈ ప్లాంట్కి ఇలా స్ప్రింగ్స్లా వస్తాయి అనమాట, వీటిని టెండ్రిల్స్ అంటాము. సో ఇది ఈ స్ప్రింగ్స్ ఏం చేస్తాయి అంటే దగ్గరలోనే మనం సపోర్ట్ని పట్టుకొని పాకురుకుంటూ వెళ్తాయి. మీరు సపోర్ట్, కొంచెం ఎండ, కొంచెం వాటర్, కొంచెం ఫర్టిలైజర్ ఇవి సప్లై చేస్తే చాలు ఈ ప్లాంట్కి మొత్తం అల్లుకుంటుంది. అల్లుకొని ఇలాంటి మంచి మంచి ఫ్లవర్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఫ్లవర్స్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి న్యాచురల్గా ఉంది అండ్ అక్కడ 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 అండ్ దాని లోపల కూడా ఒకటి ఉంది అండ్ ఆ పైన ఎక్కడ ఉందంట ఆగండి. సో ఈ వైర్కి పైన కూడా ఒకటి ఉంది. సో ఇవి పెద్ద హెక్టిక్ ప్రాసెస్. ఇది జస్ట్ కేబుల్ వైర్ కాబట్టి పై వరకు వెళ్ళాక ఇంకా కట్ చేసేస్తాను ప్లాంట్ని, ఇంకా గ్రో అవ్వకుండా, లేకపోతే మొత్తం పక్కింటికి కూడా వెళ్ళిపోతుంది ఇది. సో దిస్ ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కోసుకుందాం. అండ్ ఇంకెక్కడ ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, ఏది అదుకోండి. ఓకే ఓకే, అయ్యో చేసుకోవచ్చు. ఓల్డ్ ఫ్లవర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది చూసారా, ఇది ఇంకొక ఫ్లవర్ అన్నమాట. సో దానికి మళ్ళీ రేపు ఇంకొక బడ్ ఉంది అదుకోండి, అది ఇంకొక మొగ్గ. అలా డైలీ వచ్చేలాగా ఉన్నాయన్నమాట మొగ్గలు. ఇక్కడ ఒకటి ఉంది, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. సో అన్నీ హార్వెస్ట్ చేద్దామని. అండ్ కానీ మీరు నెతకాలి కానీ ఫర్ ష్యూర్ 1 or 2 వదిలేస్తారు మీరు ప్లాంట్కి, నెతికితే దొరుకుతాయి. సో ఇక్కడ ఇంకొకటి ఉంది అంటే ఇది ఈ లీఫ్ వెనకాల ఉంది అది. సో ఇప్పుడు కంప్లీట్ ఈ చెట్టుకు వచ్చిన ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసాము, కోసాము అన్నమాట. సో కోస్తే ఇన్ని వచ్చినాయి.
ఇంకా పైన ఉండిపోయి ఉంటాయి, ఎక్కడో కనబడకుండా లోపల లోపల ఎక్కడో దాక్కున్నాయి అన్ని. అని దీని మేరకు పోసాము కొన్ని, ఇంకా అందని హైట్స్ లో ఉన్నాయి. వేప చెట్టు పైకి అంటే ఎవరికి కోసారు సో పోయలేదు. సో అందినంత వరకు ఇన్ని ఫ్లవర్స్ కోసాం, ఇన్ని వచ్చినాయి టోటల్. సో ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత మంచి రేడియంట్ పర్పుల్ పర్పుల్ లైన్స్, ఎల్లో అండ్ నెక్స్ట్ మంచి షేడ్స్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. సో గ్రీన్ ఉంటుంది, రెడ్ ఎల్లో, సో మంచి కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది కలర్స్ ఉంటాయి ఫ్లవర్స్లో. సో ఈ ఫ్లవర్స్ని కన్ఫర్మ్ మీరు పెంచుకోండి. ఫ్లవర్స్ని పెంచుకోవడం వల్ల బటర్ఫ్లైస్, హనీబీస్ అవి కూడా చాలా హ్యాపీగా ఇంటికి వస్తున్నాయి. సో ఇది మీ అందరూ మీ విష్ లిస్ట్లో ఉండాల్సిన ప్లాంట్ ఇది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లాంట్స్మాన్.